అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఆదివాసి నాయకులు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమం స్థానిక పంచాయతీ సర్పంచ్ పి గౌతమి అధ్యక్షతన నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య ఆర్థిక వనరులను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంతి డిప్యూటీ కలెక్టర్ బి సరస్వతమ్మ మరియు రాష్ట్ర యానాది సంఘం నాయకురాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామాక్స్ సీఈఓ విశ్వనాథ్ పరిచయం చేస్తూ ప్రపంచ ఆదివాసి దినోత్సవం ప్రాముఖ్యతను తెలియపరిచారు. ఆదిమ జాతులైన గిరిజన చెంచు యానాదులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఉన్నత ఉద్యోగాలు పొంది ఇతర కుటుంబ సభ్యులను అభివృద్ధి పరచాలని అన్నారు. మరో ముఖ్య అతిథి జి సరస్వతమ్మ విశ్రాంతి డిప్యూటీ కలెక్టర్ మరియు రాష్ట్ర యానాది సంఘం నాయకురాలు మాట్లాడుతూ గిరిజన జాతులు ప్రత్యేకించి యానాది చెంచు కులాల వారి ప్రభుత్వం అందిస్తున్న విద్య ఆర్థిక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తద్వారా కుటుంబాలు అభివృద్ధి చెందాలని ఈ ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఉత్సవంలా జరుపుకోవాలని కోరారు. రైడర్ రైడర్